వైశాఖ శుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో వేలాది స్వస్త్రం కృతం ఆకాశరాజు గారు లోకల్యాణార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస వెంకటేశ్వర వారికి ఇచ్చి వివాహం సంపూర్ణం జరిగింది. అదే శుభముహూర్తం గుర్తుగా 1992 నుంచి టీటీడీ అదే ముహూర్తానికి ఒక రోజు ముందు అదేవిధంగా ఒక రోజు తర్వాత ఈ మూడు రోజులు చాలా వైభవంగా పద్మావతి అమ్మవారి శ్రీనివాసులు పర్ణోత్సవం మహోత్సవం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో మొట్టమొదటి రోజు మల్లెప్ప స్వామివారు అశ్వ గజవాహనం మీద, రెండో రోజు అశ్వవాహనం మీద, అదేవిధంగా మూడో రోజు గరుడు వాహనం మీద నారాయణగిరి ఉద్యానవనంలో వేంచేపు చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మొట్టమొదటి రోజు కూడా సాంప్రదాయబద్ధంగా ఈ పర్యటన మహోత్సవం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు, అదేవిధంగా డెకొరేషన్స్, ఫ్లోరల్ డెకొరేషన్స్, లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా వేగంగా నిర్వహించి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ కలుగుతుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.